యాక్షన్. అయ్యో నీ పని మా వదొద్ది. ఇదేగాని నీ పిల్ల ముచ్చట ఎక్కడ దాకా వచ్చింది? ముచ్చట్లకు మూతులాగా పోతే ముడ్డి వెళ్ళిండట మీ అసలు ఒకడు. గట్లా వాడిదేమిరా? మరి లేకపోతే ఏందిరా? సూపుల చక్క గల లేదురా అంటే ఇంకా మాటలా? నాకు మాట్లాడాలని ఉందిరా, కానీ దాన్ని చూస్తే భయం అవుతుందా? చెప్పురా ఎట్లా మాట్లాడలేదు. అరే మా మమ్మీ పోరిపోతుందిరా. అరే రాజుగా, ఆ పిల్లని నేను చూసి నవ్విందిరా. అరే రాజుగా, పల్లికి అంత ప్రేమ లేకున్నా కానీ నెత్తి పెయిన్ అంత ఉన్నదిరా. అరే రాజుగా, నీ లవ్ విషయాన్ని ఏం మాట్లాడతారా? ఇవ్వ తగ్గేదేలే. అరే అరుణ్, నిన్ను పేపర్ అనుకో, నేను చెప్పింది రాయిరా. రాజుగాని పంపించిన అక్క రాజు నేనక్క, లవ్ చేసే రాజుగాడు అక్క. అరే దమ్ము ఉంటే వాన్ని వచ్చి చెప్పమను. ఏమైంది ప్రకాష్, నా లవ్ గురించి ఏం చెప్పినవరా? చెప్పురా చెప్పురా, ఏమన్నా చెప్పురా, తొందర చెప్పురా. ఏం లేదురా, ఇదే చెప్పిందిరా, నేను రమ్మన్నది పో. రమ్మన్నా, నా లవ్ గురించి నేనే చెప్పుకుంటురా. మీరంటే నాకు చాలా ఇష్టం, మీరు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను. అరే ఏంద్రా, ఏం చెప్పకుండా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. అరే మామ, పల్లికాంత కదరా, పనసకాయంత ప్రేమ ఉందిరా. అరే కంగ్రాచులేషన్స్. సరే సరే రా, నాకు పొలం కూడా పని ఉంది, నేను అప్పటికి కలుస్తా. ఓకేనా?
పొలం పనులేనా? సరే ఇది వదిలే గానీ నా గురించి ఏమాలోచించు. ఆలోచించేది ఏముంది రాజు, ఇంట్లో కాలేజ్ అని చెప్పి నీకోసం ఇంత దూరం వచ్చినా నీకు అర్థమైతలేదా? నీ అంటే ఇష్టమే కదా రాధిక, దా అటుపోయి మాట్లాడుకుందాం. అవును రాజు, ఎప్పుడు ఇవే పొలం పనులేనా? ఇంకేం పని చేయవా నువ్వు? దీనికన్నా పెద్ద పనే ఉంది రాధిక. వ్యవసాయం అంటే నా ఒక్కని కోసం చేసేది కాదు. అది ఒక రైతు వల్ల 10 మందికి నోటి నిండా 5,000 పోతున్నాయంటే దానికి కారణం ఈ వ్యవసాయం రాధిక. ఇలా ఎండలో కష్టపడే కంటే మంచి జాబ్ చేయొచ్చు కదా రాజు. ఇష్టంతో చేసే ఏ పని అయినా కష్టం కాదు రాధిక. అవును రాజు, ఎంత ఉంది ఇక్కడ నీకు పొలం? దా రాధిక చూపిస్తా. ఇట్లా కనిపించే 2 ఎకరాలు అంతా మనదే రాధిక. బాగుంది రాజు, బాగుంది రాజు నువ్వు నీ వ్యవసాయం. ఇదే రాధిక వ్యవసాయమే నా లోకం, ఇప్పటి నుండి నువ్వు కూడా. సరే రాజు, మా అన్నయ్య వచ్చి టైం అయింది, నేను వెళ్తా ఇంకా. బాయ్ 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 బాయ్. అండి నేను చాలా మంచి ఫాలో అవుతున్నాను అండి, చాలా బాగుంటారు. ఐ లవ్ యూ. మీ సమాధానం కోసం వెయిట్ చేస్తుంటాను. నేను వెయిట్ చేసే అవసరం ఏం లేదండి, నేను ఆల్రెడీ రాజు అనే అబ్బాయిని లవ్ చేస్తున్నాను. సారీ అండి. చూడాలి ఒక్క నిమిషం. నా పేరు ఎట్లా తెలుసు మీకు? చూడు రాధిక, నీ గురించి తెలుసు, రాజా గురించి తెలుసు నాకు. వాడి దగ్గర ఏముంది రాధిక? 2 ఎకరాల పొలం, 2 ఎడ్లు, అది వాడి జీవితం. నన్ను చూడు, వెళ్ళి సెటిల్, కారు బంగ్లా నీ కాలికి మట్టి కూడా వేసుకుంటా. ఆలోచించుకో రాధిక, ఇంతకన్నా ఇంకో ఇంకేం చెప్పలేను.